ఆదరణ పుస్తకం కమిషనర్ గారికి, అంగనాజ్ ఏడి గారికి, డిప్యూటీ కమిషనర్ గారికి, ట్రైనీ డిఎస్పీ గారికి, మా సిఎస్ఎస్ఐస్ మరియు ఆదరణ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇంకా పండుగ నెలలో ఒకసారి వస్తే మీ అందరితో మాట్లాడే భాగ్యం కలుగుతున్నాం. కార్యసంతో కానీ, వంశంతో కానీ, నీలగడ్డతో కానీ ఒక్కొక్కరిని ఇండివిజువల్గా కలగాలంటే చాలా కష్టం. కానీ నేను ఫస్ట్ మే 5వ తారీఖు వచ్చిన వెంటనే బక్రీద్, అంటే ఇది 2వ బక్రీద్, ఆ బక్రీద్ నుండి బక్రీద్ వరకు చూసుకుంటే ఈ ప్రయాణంలో చాలా పెద్ద పెద్ద పండుగలు కానీ, ఈవెంట్స్ కానీ, ఎలక్షన్స్ కానీ, లక్ష్మో జాతర కానీ, రంజాన్ పండుగ కానీ, వినాయక చవితి కానీ, అన్నీ కూడా ఆ భగవంతుని దయ వలన, మా సిబ్బందికి కృషి వలన, ప్రభుత్వ రకాల సహకారం వలన, ఎటువంటి చిన్న సంఘటనలు లేకుండా ఆందోళనలో చాలా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లాలో అనుకుంటున్న వాళ్ళు వాస్తవం. అవునా కదా? చాలాసార్లు ఎప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అప్పుడు ఇది ఎట్లా చేయాలి, రాబోయే పెద్ద పెద్ద ఈవెంట్ కదా అని ఆ విధంగా నా మనసులో అనుకున్నప్పుడల్లా ఇట్లా మీతో మాట్లాడితే మనసు కుదరబడుతుంది. ఎందుకంటే కార్యసభ చెప్పే మాటలు కానీ, నీలగడ్డ కానీ, ఇమాంసాలు కానీ, మీరు చెప్పే మాటల వల్ల మాకు ధైర్యము, కొత్త ఉత్సాహం. అంటే ఇటువంటి పెద్దలంతా సలహాలు ఇస్తున్నారు కాబట్టి ఇంకా ఈ ఆందోళనలు ఏం కాదు, అంటే మన మైండ్ క్లియర్ అయ్యింది. మన మైండ్లో ఒకటి అలా ఏదైనా ఉన్నప్పటికీ అదంతా కూడా మాకేం లేవు, భేదభావాలు లేవు, ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలు విఘాతం కలగకూడదు. విఘాతం కలిగితే జరిగే నష్టం ఏంది, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయనేది మన పెద్దలు స్పష్టంగా చెప్పారు. అయితే ముఖ్యంగా ఈ బక్రీద్ పండుగ సందర్భంగా చెప్పదలసింది ఏమంటే, గతంలో మాదిరే ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు బాగా ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజు నుంచే మేము తమలో 7 చోట్ల చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలి. 6 టీములు ఎప్పుడు మొబైల్ ఉన్నాయి. ఈ 7 చెక్ పోస్టులు, ఈ 6 QR అంటే క్విక్ రియాక్షన్ టీమ్స్, ఎక్కడైనా సమాజం వస్తే తక్షణం అక్కడ పోవాలి. ఈ 6 టీములు, ఈ 7 చెక్ పోస్టులు రౌండ్ ద క్లాక్ ఉంటాయి. చెక్ పోస్టుల్లో ఏదైనా చెక్ చేస్తారు, ఉంటే ఎన్ని పంపించడం, లేకపోతే మనకు పంజరపోలు, ఆ పంజరపోల్లో ఆ గోవులు తీసుకుపోయి వదలడం, ఈ 2 కార్యక్రమాలు జరుగుతాయి. మీరు ముఖ్యంగా సహకరించాల్సింది ఏమంటే, అటువంటి ఏదైనా మీకు ఫోన్ చేస్తారు, పట్టుకుంటారే మా వాళ్ళకి ఏం చేయాలని తెలియదు. ఇట్లా ఆవు వచ్చింది తీసుకుంటే తెచ్చుకుంటుంటే పట్టుకుంటాం అన్నమాట. అట్లా కాకుండా ఎద్దులు తెచ్చుకుంటుంటే పట్టుకుంటారు అంటారు మీరు. జనరల్గా వచ్చేది ఎద్దులు తీసుకొస్తారు, అప్పుడు మీకు జనరల్గా ఏమనిపిస్తుంది, ఎద్దులు కదా, ఎద్దులు ఎందుకు ఆపుతున్నారు పోలీసు, మీకు కూడా కొంత ఆవేదన ఉంది. వెంటనే మీరు మాకు ఫోన్ చేస్తే ల్యాండ్ ఇస్తాం, ఎందుకంటే అక్కడ మా వాళ్ళు ఉంటారు కాబట్టి, సంబంధించి ఎస్ఐ ఉంటాడు, సిఏ ఉంటాడు కాబట్టి నేను చెప్తాను మీకు. ఎద్దులు వస్తే మాకు అభ్యంతరం ఏం లేదు, ఏమన్నా ఉందా, మనకు వచ్చిన అభ్యంతరం అంతా ఏంది, ఆవులను నిషేధించడం, ఆ గోవులను నిషేధం. దానికి మన ప్రభుత్వం చట్టం చేసింది, ఆ చట్టాన్ని కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలంటే మా ఉద్దేశం అంతే కానీ, ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కానీ, ఎవరి యొక్క విశ్వాసాలను దెబ్బతీయాలని కానీ, గోవులు కొమ్ముగాయడం అని అటువంటివి అనేది ఏమి ఉండదు. క్లారిటీగా మనం గోవుల నిషేధం చట్టం ఉంది, మిగతా వాటికి మనకి ఇబ్బంది లేదు. కానీ అక్కడ చెప్పే వాళ్ళు మీకు ఇంకో రకంగా చెప్తారు కాబట్టి దయచేసి క్లారిఫికేషన్ తీసుకోండి. క్లారిఫికేషన్ తీసుకుంటే మేమైనా మనం అవసరం లేదు, తప్పేమో చూస్తాం, ఎదురుంటే మాకు వచ్చిన అభ్యంతరం ఏముంది, పంపించేస్తాం. ఆవుంటే దాన్ని ప్రాపర్గా లీగల్గా డిస్పోజ్ చేస్తాం, దాన్ని ఎట్లా చేయాలా ఏమి లేదు. అంతేగాని ఇంకో రకంగా దూరంగా ఏమి ఉండదు. అదేవిధంగా ఎక్కడి నుంచైనా కూడా మీకు త్రాస పడితే కూడా అందులో తిరుగుతుంటాం. ఆవులు లేదా అనుమానాస్పదంగా అక్కడ కట్టేసినారు, అక్కడ మీరు గుడి చేసేదానికంటే జస్ట్ మా లొకేషన్ షేర్ చేసినా సరే, ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే, మా క్యూఆర్ పిన్స్ రెండు ఉన్నాయి వాటి ద్వారా అయినా సరే, సంబంధించిన సిఐ కానీ నేను కానీ ఎప్పుడు అభ్యర్థుకుంటాం రౌండ్గా నాకు దయచేసి ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో మళ్ళీ మీకు మా సిఐ గారు ఇవ్వాలని ఫీడ్బ్యాక్ కూడా కంపల్సరిగా ఇస్తాము. ఎట్టి పరిస్థితులు మీరు తొందరపడాల్సిన పని లేదు, అటువంటి ఎంటర్టైన్ చేయము, వాటి పట్ల కూడా చట్ట ప్రకారం ఏం తీసుకోవాలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా ప్రోయాక్టివ్గా థింక్ చేసి మనకి ఏరియా వైజ్ వెహికల్ టీము రెడీ ఉంటుంది. కొన్ని వల్ల ఆ ఏరియాకు వెహికల్ ఉంటుంది, టీం ఉంటుంది తక్కడే, అంటే మా పోలీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఏరియాలో బాగా ప్లేస్ ఉంటారే తక్కడే అక్కడ పోతారు, ఆ పని అయిపోతుంది. పరిశ్రమలో ఆ ఏరియాకు ఆ పని అయిపోతుంది, గణేష్ సర్కిల్ ఆ ఏరియాకు ఆ పని అయిపోతుంది. ఎక్కడెక్కడ చాలా ప్రోయాక్టివ్గా ఆలోచన చేసి వెల్ ఆర్గనైజ్డ్ మేనర్లో టీమ్స్ అన్ని పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి
శానిటైజర్ గురించి కూడా మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే విధంగా మన అగ్రికల్చర్ ఏరియాలో కూడా టీమ్స్ డివైడ్ చేశారు. అన్ని యొక్క స్లాటర్ ఏరియాస్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే వదశాలు ఉంటాయో అక్కడంతా కూడా మా టీంతో సహా సంబంధం చేయగాని అక్కడ సిబ్బంది కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమి వద చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు మనం చెప్తూ ఉంటాం. వదిలి పీరియడ్ వాళ్ళకి అవగాహన వస్తుంది, మరి ఇది పనికి వస్తుంది వదకు, ఇది పనికిరాదు, పనికొచ్చే వాటిని మనం వద చేయాలి, పనికిరాని వాటిని చేయకూడదు అని వాళ్ళకు చెప్పంగా చెప్పడం మార్పు వస్తుంది. అదేవిధంగా ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ లోనే గురువత నిషేధం అనేది కూడా మనం చెప్తాం కాబట్టి వాళ్ళ దృష్టికి తెలుస్తుంది. లేదు ఎవరైనా పిచ్చినా కూడా అటువంటి వదిలించకుండా అవాయిడ్ చేసేదానికి ఏడు గారు చాలా చక్కగా ప్లాన్ చేశారు. అదేవిధంగా మన డాక్టర్ మేడ గారు వచ్చారు, మెడికల్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది, ఎలక్షన్ డిపార్ట్మెంట్ అన్ని శాఖల వాళ్ళు కూడా చాలా విధంగా వెళ్ళారలేదు. మేడంలో మన సబ్ కలెక్టర్ గారు లేరు ఇక్కడ, ఆయన కూడా లేకుండా కూడా మా ఫోన్ రోజు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఖచ్చితంగా వెళ్ళారలేదు. మేడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవరకు ఈ పండుగ చక్కటి ప్రశాంత వాతావరణంలో మన ఆలయంలో జరగాలని చెప్పేసి 17, 18, 19 తేదీ వరకు మేము అన్ని మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా అదే విధంగా ఏర్పాటు చేసుకుంటాం. ఒక 17తోనే కాదు, 18 కూడా ఇంపార్టెంట్, 19 కూడా ఇంపార్టెంట్. మేము ఇదే విధంగా మా యొక్క స్కీమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పెద్దలు విజ్ఞప్తి ఏమంటే, మీరు ఒక కొన్ని వీడియోస్ దీనికి సంబంధించి మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో, మేము ఈ గ్రూప్స్ ఉంటాయి మసీదు సంబంధించి కానీ ఏరియాకి సంబంధించి కానీ, ఆ గ్రూప్స్ లో మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాము, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, మరొకసారి మీరు సోషల్ మీడియా ద్వారా కూడా మీ యూత్ అంతా కూడా విజ్ఞప్తి చేస్తే అదంతా కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా దయచేసి ఎలక్షన్స్ లో మనం కూడా చెప్పడం జరిగింది, పదే పదే చెప్పడం జరిగింది. అన్నిటికంటే ప్రమాదకరం ఏంటంటే రూమ, ఎందుకంటే నిజం గడప దాటే లోపల అబద్ధం ఆరు తిరుగుతుంది. అది రూమర్ను మనం క్లారిఫై చేస్తే చాలా ఇబ్బంది వస్తుంది, జనాలు చెప్పేది కూడా చాలా కష్టమైంది. కాబట్టి రూమర్ని ఎట్టి పరిస్థితుల్లో క్రియేట్ చేయకూడదు, క్రియేట్ చేస్తే కూడా వాళ్ళు ఖచ్చితంగా కట్టపరమైన చర్యలు తీసుకుంటాం, కట్ట చర్యలు. అంతేకాకుండా క్లారిఫికేషన్ తీసుకోండి, ఏది నిజం ఏది అబద్ధం, ఎందుకంటే మేము ఫ్యూల్ ఉంటాం కాబట్టి అందులో మీరు ఏదైనా సరే సంబంధ లోకల్ ఆఫీసర్ ఫోన్ చేస్తే మీకు క్లారిటీ ఇస్తాం. ఎవరికైనా సరే మా ఫోన్ నెంబర్లు మీకు అందుబాటులో లేకపోతే యూనివర్సల్ ఫోన్ నెంబర్ అందుబాటు 1800 అంబులెన్స్ 100 100 చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దాని మీద మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. మరొకసారి అందరికీ కూడా ఈ సందర్భంగా అవకాశం నిధులు వచ్చిన వాళ్ళని చెప్తున్నాం. ఈ ఎలక్షన్స్ కూడా మనం ఎలక్షన్స్ నుంచి ఎలక్షన్స్ రోజు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి శాంతిబద్ధులు విధానం కాకుండా మీ యొక్క సహాయ సహకారాలు ఇతరుల అధికారుల యొక్క సహాయ సహకారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేను ఒకసారి ఆందోళన చేస్తున్నా, మీరు కూడా చాలా మంది ఆందోళన చెందినారు, ఆందోళనలో ఎలక్షన్స్ ప్రత్యేక పరిస్థితులు వచ్చినాయి ఎట్లా అనేది చాలా మంది చెప్పారు. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక చిన్న సంఘటన జరగకుండా మనం ఆందోళన పట్టడంలో విభిన్న వాతావరణంలో మనం ఎలక్షన్స్ అన్ని నిర్వహించి అవి ప్రశాంత వాతావరణంలో జరిగినందుకు మీ యొక్క సహాయ సహకారాలు తోడ్పాటు మరోలేని అందుకు మా డిపార్ట్మెంట్ తరఫున చాలా మీకు అందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బక్రీద్ పండుగ కూడా అంతకంటే చక్కటి వాతావరణంలో మనం అందరం కూడా జరుపుకోవాలని, ఏదైనా చిన్న చిన్న సంఘటనలు ఇంత పెద్ద ఉంటాయి కాబట్టి జరగవచ్చు, దాని గురించి ఎక్కడ మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, మేము ఉన్నాం, దాన్ని మా దృష్టికి తెచ్చి మేము వెంటనే దాన్ని ప్రాపర్ డిస్పోజల్ చేస్తాం. అట్లనే మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టవు, అట్లనే దాన్ని వదిలేము, దాన్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి, ఆ వాతావరణం దెబ్బతిని ఆ కుటుంబం ఏదైనా మేము చేసినా ఉంటుంది, ఓ పిల్లలు అక్కడ మేము ఏదైనా చేస్తే ఆ కుటుంబం ఉంటే ఆ పండుగ చేసుకోవాలి. అటువంటి వాతావరణం డిస్టర్బ్ లేకుండా ఇతరులకు ఇబ్బంది కలగకుండా దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేసే బాధ్యత ప్రాపర్గా పని దాన్ని పరిశీలించే విధంగా మేము చేస్తామని చెప్పేసి మీకు అందరికీ కూడా చెప్తూ మరొకసారి మనం ఈ పండుగ అంతా కూడా చక్కటి ఈ విధంగా ఏ అట్మాస్ఫియర్ మీటింగ్ జరిగిందో అదే వాతావరణంలో పవన్ జరుగుతుంది జరుగుతీరుతుందని భావిస్తూ అందుకు అందరూ కూడా సహాయ సహకారం అందిస్తారని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ మీటింగ్ వచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.